పచ్చదనం జగనన్న ఆశయం చెట్ల పెంపకం ద్వారా కాలుష్య నివారణలో రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపట్టిన జగనన్న పచ్చదనం కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇలాంటి కలెక్టర్ లక్ష్మీ చేకూరి వనమోహన్ అధికారులు నాగేశ్వరరావు ఆశీర్వాస్ ఎస్ఐ కేవీఆర్ రాజు పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ రెండు 35% ఉంది దాదాపు, కానీ ఎక్కువ ప్రాంతం ఏజెన్సీ ఏరియాలోనే ఉంది. అటు ఏటపాక డివిజన్ కావచ్చు, రంపచోడవరం డివిజన్ కావచ్చు, దాదాపు 35% 25% అక్కడ ఉంది, 10% బయట ఉంది. సో ఈ 10% ఏదైతే ఏజెన్సీ ఏరియా బయట ఉందో దీన్ని కూడా మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 33 ఏళ్ళు అయింది, 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి అని చెప్పి 1988లో మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చింది. ఇప్పటికి కరెక్ట్గా 33% చేయాలని 33 ఏళ్ళు అయింది. సో మన జిల్లాలో ఓవరాల్గా 35% ఉన్నా సరే బయట ఏదైతే ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియాస్ బయట ఉండే అటవీ శాతం కానీ ట్రీ కవర్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారు వివిధ ప్రాజెక్టులు కని చెప్పి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కని చెప్పి మనం ఫారెస్ట్లో కూడా పర్మిషన్స్ తీసుకొని అక్కడ రోడ్లు ఇట్లాంటివన్నీ గిరిజనులకి బాగుండాలని చెప్పి వేస్తున్నాం. దానికి ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాలి. సో కాంపెన్సేట్ చేసి బయట మన రెగ్యులర్ ప్లెయిన్ ఏరియాస్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించాలి. ఈ సమయం చేతల్లో దాని ఫలితాలు చూపించే ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగనన్న పచ్చదోరణం వంటి కార్యక్రమాలు ఒక నిశ్శబ్దంగా ఫలితాలు ఇచ్చే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని విజయవంతం చేస్తే భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫలాలన్నీ ఆనాడు పూర్వీకులు నాటిన మొక్కలే అనేది, అవి ఇస్తున్న ఫలాలే అనేది